చెరి హార తీసుకో. వీళ్ళు లేచాడే. కొత్తగా అడుగుతావేంటమ్మా, నువ్వు వెళ్ళి హారతివ్వకుండా బావ ఏ రోజు లేచాడు? వెళ్ళి స్వామివారికి హారతిచ్చి లేపు. ఏమిటి పుత్రపుత్రం గారు, చాలా హుషారుగా ఉన్నారు. హాయ్ డాడీ, టిఫిన్ చేస్తారా? తమరు కష్టపడి సంపాదించండి, అప్పుడు తింటాను. ఓకే మమ్మీ. ఒక ఇడ్లీ తినలరా? మీ నాన్నకి చాలు గాని మా నాన్నకి పెట్టమ్మా. అయ్యో బాయ్ మమ్మీ. ఎప్పుడు మీరు వాడిని తిన్నిచ్చారు కనుక మన పుత్రరత్నం అలా తయారైడు మరి. అంతా మీ పోలికే కదండి. దిలీప్, ఎన్నాళ్ళని ఇలా ప్రేమించుకుంటావు? నీకు నాకు పెళ్ళైనంత వరకు. అదేంటి మరి, ఎందుకు తొందరపడతావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? నీకు తెలియట్లేదు నా ప్రాబ్లం. ఇంట్లో అమ్మ నాన్న సంబంధాలు చూస్తున్నారు. ఉజ్జిగా టైం బాగుందన్న, ఏకంగా అరుకమ్మని ఇక్కడ రప్పించుకుని ఎంజాయ్ చేసేస్తున్నాడు. అవునరా, అరుకులో మనం అనుభవించాల్సిన ఆనందాన్ని వాడు అనుభవిస్తున్నాడు. వాడికి ఆనందం దక్కకుండా చేయాలి. నువ్వు యుఎస్ వెళ్తుంటే ఇంకేం చేస్తావన్నా? బుజ్జి, నీకు అడ్మిషన్ ఓకే అయిందే? నాకే లేట్ అయ్యేటట్టుంది. ఆ కాలేజ్ నుంచి కాలేజీకి షిఫ్ట్ అవ్వాలి కదా, ప్రిన్సిపల్ ఒప్పుకోవటం లేదు. ముందు నువ్వు జిప్ పెట్టుకో. వారం రోజుల నుంచి పట్టట్లేదు. ఏంటి ప్యాంట్ అంటా? బుజ్జి, నువ్వే రికమెండ్ చేయాలి. డోంట్ వరీ, నేను చూసుకుంటా. హాయ్ హాయ్ ఎవరీబడి. హాయ్ రా రా రా. హాయ్ నిక్ దర్గా దర్గా దర్గా. రా రా కూర్చో. థాంక్యూ. ఇట్స్ ఓకే. బుజ్జి, నువ్వు నన్ను మోసం చేసావు. ఏం చేసాడు? నీకేం తెలుస్తుంది నా మనసులోని బాధ? పవిటేసినప్పటి నుంచి బుజ్జినే ప్రేమిస్తున్నాను. ఏదో ఒక రోజు ఐ లవ్ యూ చెప్తావు అనుకున్నాను, నా ఆశ నిరాశ అయ్యింది. ఇంతకు ఏమైంది నీళ్ళు? నా మనసు ఎలా పడితే అలా గాల్లో వెళ్ళిపోతుందని మా వాళ్ళు నాకు మ్యాచ్ ఫిక్స్ చేశారు. అదే మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఇదిగో నా పెళ్లి కార్డ్, మీరంతా తప్పకుండా రావాలి. సరేగా నీళ్ళు, మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీ ఎప్పుడమ్మా? మీరు అంటే ఇప్పుడే. మళ్ళీ మీతో సినిమా చూసే అవకాశం ఉంటుందో లేదో బాగా బాధపడుతుంది. పెళ్ళైతే ప్రతిరోజు సీరియల్సే కదా. అదే నేను అడిగి టీవీ సీరియల్ గురించి. యు నాటి, మీరు మాతో పాటు సినిమాకి రావాలి. సారీ అండి, మా హాస్టల్లో ప్రాబ్లం అవుతుంది. హాస్టల్లో సెకండ్ షో టైంకి కండిషన్స్, మిగతా టైం అంతా ఎంజాయ్మెంటే. ఏం కాదు, రండి. వెళ్తా వెళ్తా మనం ఫ్రీగా ఉండలేం కానీ నిన్ను కొత్త ప్లేస్కి తీసుకెళ్తాను, సరేనా?